Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్నటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడినాయి. నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరిగాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ నాలుగు విడతల్లో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అంటే ఇది పల్లెలు సీఎం గారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు అద్దం పట్టాయని చెప్పాలి. ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం పూర్తిగా కనపడింది. కుట్రలు కుతంత్రాలు ఈ కుట్రలతోనే లేకపోతే ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏదో రకంగా ఆయన మెజార్టీని సాధించాలనుకొని చంద్రబాబు నాయుడు గారు చతికిలే పడ్డాడు. ఈ ఎన్నికలు ఆయన ఓటమికి చాలా చక్కగా కనపడుతూ ఉన్నా, పార్టీ పునాదులు కదిలిపోతూ ఉన్నా, ఇంకా కొన్ని పత్రికల్లో ఈరోజు కూడా 50% తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పడం అంటే ఇంతకన్నా సత్యదూరమైన మాటలు రాతలు ఎక్కడ కూడా ఉండవని నేను అనుకుంటూ ఉన్నాను. మొత్తం మీద ఈరోజు మొత్తం ఎన్నికలు జరిగిన పంచాయతీలు వచ్చి 13,095 ఏకగ్రీవాలు కానీ ఎన్నికలు జరిగినాయి కానీ మొత్తం కలిపి 13,095 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,524 రావడం జరిగింది. అంటే 80.37% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 2,063 వస్తే అది పర్సంటేజ్ కింద 15.75%గా నిలిచింది. మరి ఇతరులు 488 మంది 3.88% ఇతరులు గెలవడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం, దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను. మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో, అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80.37% సాధించామంటే ఇది తప్పనిసరిగా సజావుగా ఎన్నికలు జరిగింటే 90% ఉండేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ విజయానికి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ 1.5 సంవత్సరం పనిచేశారో, ఆ 1.5 సంవత్సరంలో ఎన్నికల హామీలు ఏ విధంగా నెరవేర్చారో, ప్రజలకు అతని మీద చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తాడు, ఎన్నికల హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి విజయం సాధ్యమైంది. అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం, మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఈ ఎన్నికలు ఏకపక్షంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచాయనే చెప్పడానికి ఎలాంటి మాత్రము సందేహం లేదు. తప్పనిసరిగా ఒక జాతీయ స్థాయిలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ఏదైతే ప్రశంసించారో దానికి ప్రతిబింబించే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టారు. అది ఇంకా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము విద్యార్థి దశలో అయితే అటెండెన్స్ షార్టేజ్ వచ్చింది. మరి ఆ విధంగా కాకుండా ఆయన ఒక విద్యార్థి మాదిరి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక విద్యార్థి మాదిరి ప్రతిరోజు కూడా సమీక్షలు ప్రతిరోజు కూడా పరిపాలన ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక వైపు ఈ విధంగా అన్ని కూడా సమతుల్యత పాటించి రోజువారీ ఆయన పనిచేస్తా ఉండే విధానానికి ఇది అర్థం పట్టింది. గతంలో చంద్రబాబు చెప్పేవాడు నేను 18 గంటల పనిచేస్తా అని చెప్పి, మరి ఏం పనిచేస్తున్నాడు ఏమో మరి నాకు తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి గారైతే ఆయన ఒక నియమ నిబద్ధతతో ప్రతిరోజు కూడా ఒక శాఖల పనితీరు ఆయన రివ్యూ చేసేదే కాకుండా తర్వాత వాటిని ఏ విధంగా అధిగమించాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలా, ఏ విధంగా రాయలసీమ ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ సాగునీరు తాగునీరు ఇవ్వాలా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకురాకపోతా ఉన్నాం. అక్కడ కలుషితమైన నీటిని తాగి అనేక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా వాటర్ గ్రిడ్ ద్వారా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పే కార్యక్రమాన్ని కూడా తొందరలో ఈ ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ముఖ్యమంత్రి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈరోజు ఈ ఫలితాలన్నీ కూడా మేము సాధించగలిగినాం. ఇది వారి గొప్పతనమే తప్ప ఏ ఒక్కరు కూడా మా గొప్పతనము అని మనం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచారని చెప్పి ఈ ఎన్నికలు తెలియజేస్తూ ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మా ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది కమిషనర్ పార్టీ సింబల్ ఉండదు పట్టు ఒక ప్రతి మండల లెవెల్లో ఒక ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ పరిధిలోనే ఎన్నికలన్నీ జరుగుతాయి. ఎంపీడీఓ దగ్గర నుంచి డిపిఓకి ఇస్తారు, డిపిఓ కమిషనర్కు పంపిస్తాడు. ఈ విధంగా మేము ముందు నుంచి కూడా ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా రాపించాడు 50% మాకు వచ్చాయి అని చెప్పి ఒక పత్రికలో రాశారు. నేను ఆ పత్రిక పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మా ఈనాడు ఇది సాక్షులు వచ్చిన దానికంటే కూడా ఇది మేము ఇంకా ఎక్కువగా కనపడతాం. మీరు కావాలంటే ఎండి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటే మీరేదైతే మీ పత్రికో లేకపోతే టీవీలో ఉంటుంది కదా, మీరు తీసుకుంటే అందరు ఎండి వాళ్ళు ఇస్తే మీరు ఇది ట్యాలీ కాకపోతే అప్పుడు అడగండి. దౌర్జన్యాలు ఎందుకు చేశారు? దౌర్జన్యాలు చేసింది వాళ్ళు చేశారు. కుప్పంలో దౌర్జన్యాలు చేశారు. మా ఎంపీని అక్కడ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ అని ఒక అబ్బాయిని ఇద్దరిని కూడా పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా హౌస్ అరెస్ట్ చేశారు. మరి ఇక్కడేమో ముఖ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లైట్లు అర్పేసి కౌంటింగ్ చేశారని చెప్పి. మరి ఎక్కడైనా పొంతన ఉండాలి కదా, మీరే మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో జరిగింది కదా ఎన్నికలు, మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తాం? అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర ఎన్నో రకాల లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు. వారే చేతి నుంచి అంత డబ్బులు కూడా ఖర్చు చేశారు ఎన్నికల్లో. మరి ఎందుకు ఫలితాలు తారు మరే, అది కూడా మేమే మార్చేశామా? ఇది చెప్పడానికి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటే ఓటమే ఓటో విడతలో ఓటమి పాలైంది. రెండో విడత నుంచి ఎస్సీసీని తిడతా ఉన్నాడు, అతను సరిగ్గా ఎన్నికలు చేయలేదని. 4 విడతలకి 50% మాకు వచ్చాయని చెప్తున్నాడు. మరి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది ఆ గ్రామ ప్రజలకు తెలుసు. ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా ఈ 13,095 గ్రామాలలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది అందరికీ తెలుసు. దీన్ని తారుమారు చేసి మీడియాలో చెప్పేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోదు. ఎక్కడ జరిగింది? అక్కడ ఎక్కడ జరగదు. స్థానిక సంస్థలు అయితే పెద్దగా శ్రద్ధ తీసుకోరు.
ఇదైతే ఒక సర్పంచ్ అంటే ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా గ్రామంలో నాయకులు పనిచేస్తారు రెండు పార్టీల తరపున ఖచ్చితంగా కౌంటింగ్ గాని ఇతర అక్రమాలు జరగకుండా వాళ్ళే కాపుగా సార్ అధికారులు కూడా కాపుగా కూడా కాబట్టి ఇది సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు గాని లేకపోతే తారుమారు చేసేది గాని ఎప్పుడు కూడా ఎక్కడ జరగదని చెప్పి తెలియజేస్తున్నాను ఏమా ఫలితాలు వచ్చాక మాట్లాడండి ఇప్పుడే జోస్యం చెప్తే ఎట్లా తప్పకుండా గుంటూరు విజయవాడ కూడా మేము 100% గెలుస్తా ఉన్నాం గెలిపిస్తాం ప్రభుత్వం వైఖరి చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడ వాళ్లకు డిక్లరేషన్ ఫారం ఇచ్చిన తర్వాత దే కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఓన్లీ వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏంటంటే అది కోర్టుకెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి అది దట్ ఈస్ వెరీ క్లియర్